రాయకల్పట్నంలో మార్కెట్ యార్డ్ సమీపంలో 2 ఎకరాల్లో యాదాద్రి తరహా చెట్ల పెంపకం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణ మార్పులకు లోనవుతున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి హరితహారం అనే కార్యక్రమాన్ని తీసుకొని మొక్కలు నాటడం నిజంగా చాలా గొప్ప విషయమని అలాగే ఈనాడు రాయకల్ మార్కెట్ యార్డ్ సమీపంలో మియావాకి యాదాద్రి తరహాలో నాటడం దీని అవగాహన సదస్సులో పాల్గొన్న డిఎఫ్ఓ వెంకటేశ్వరరావు ఇక్కడ ఉండడం వల్ల ఇది తప్పకుండా విజయవంతం అవుతుందని డిఎఫ్ఓను అభినందించారు. తెలంగాణ నిధులు 400 కోట్లు కేంద్రం వద్ద ఉంటే అప్పటి పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ నుండి నిధులను రాబట్టుకుని నర్సరీలు ప్రారంభించి హరితహారం లాంటి కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఇది ఒక ప్రభుత్వ అధికారుల కార్యక్రమం మాత్రమే కాదని ప్రతి పౌరుడు ఒక దైవ కార్యంగా చేపట్టాలని అన్నట్లు గుర్తు చేశారు. ఈనాడు మార్కెట్ యార్డులో మొక్కలు నాటాలంటే కొందరు అడ్డుపడుతున్నారని వాస్తవానికి రైతులకు మార్కెట్ యార్డుకు నష్టపరిచే ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని దీన్ని రైతులందరూ గమనించాలని అన్నారు. ఇంతకుముందు రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని రైతు తనకు నచ్చిన ధరకు అమ్ముకునేందుకు వీలుగా ఉండేదని కానీ ఇప్పుడు రైతులు వ్యాపారస్తుల చేతిలో మోసపోయే విధంగా ఈ ఆర్డినెన్స్ ఉన్నదని అన్నారు. మానవాళి మనగడకి మొక్కలు నాటడం చాలా ముఖ్యమని దీన్ని ఎవరు అడ్డుకోవద్దని దీన్ని ఎవరు ఒప్పుకోరని అన్నారు. అలాగే రైతుల కోసం రైతు వేదికలు నిర్మించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని వేదికలను ఆలస్యం చేస్తే అధికారుల చేతుల్లోకి వెళ్తుందని ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అన్నారు. ఈనాడు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా మొక్కలు నాటాలని వృక్షో రక్షతి రక్షిత అంటారు. వృక్షాలను మనం రక్షిస్తాయి మనల్ని రక్షిస్తాయని ఈనాడు ఇంత గొప్ప కార్యక్రమం జగిత్యాల జిల్లాలోని మొదటగా మియావాకి ప్రారంభించుకున్నామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హన్మాళ్లతో పాటు అదనపు కలెక్టర్ రాజేశం, డిఎఫ్ఓ వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు అశ్విని, పిఎస్సిఎస్ చైర్మన్ మల్లారెడ్డి, సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందులో పండ్ల చెట్లకు కానీ లేకపోతే టింబర్ కానీ కలపని చెట్లు ఉన్నాయి, నీడని చెట్లు ఉన్నాయి, తర్వాత మనకి రెగ్యులర్ గా ఉపయోగపడేటువంటి గోరింటాకు ఇవన్నీ కూడా వేయడం జరిగింది. ఇది ఒక సపరేట్ మోడల్, ఇది జపాన్ శాస్త్రవేత్త మియావాకి ప్రవేశపెట్టినటువంటి మోడల్. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా యాదాద్రిలో వేసాం కాబట్టి ఇది యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ అని అంటా ఉన్నాం. సో దీంట్లో ఏంటంటే మనకి తక్కువ విస్తీర్ణంలో మొక్కలు పెరిగినట్లయితే ఇది ఒక చిట్టడివి అని అంటాం మనం. చిట్టడివి అని చెప్పేసి అంటాం 8000 మొక్కలు మీరు ఒకటేసారి వచ్చినట్టయితే 25 జాతులు చూడొచ్చు. 8000 ఒకటే చోట ఎలా పెరుగుతాయి అనేది ఉంది. ఇప్పుడు అడవిలో మనం చాలాసార్లు హరిత వనాలు పేరిట నీడలో చెట్లు నాటుతూ ఉన్నాం. అవన్నీ బతుకుతాయో లేవో మనకి కొంత 20% బతుకుతాయి, 50% బతుకుతాయి. ఎందుకనంటే ఆల్రెడీ అప్పటికే పెద్ద అయినటువంటి చెట్లు చాలా ఉన్నాయి. మధ్య మధ్యలో ఎక్కడైతే గ్యాప్ ఉందో పెడుతూ వస్తూ ఉన్నాం, బట్ అవి కొంతవరకు సక్సెస్ అయితే కావు. కానీ ఇటువంటి ఓపెన్ ఏరియాల్లో మనం 8000 మొక్కలు పెట్టినట్టయితే 40 హెక్టర్లకు సుమారు అని చెప్పేసి అనుకుంటున్నాం. దానివల్ల పచ్చదనాన్ని పెంపొందించవచ్చు. తర్వాత మనకి ఏదైతే 33% డెన్సిటీ కావాలని అనుకుంటున్నామో అవన్నీ కూడా 380 గ్రామ పంచాయతీల్లో మనకు 380 ఎకరాల్లో మొక్కలు పెట్టినట్టయితే మనమే 12 లక్షల మొక్కలు పెడతా ఉన్నాం. జగిత్యాల జిల్లాలో 12 లక్షల మొక్కలు కేవలం గ్రామ పంచాయతీల్లో. మున్సిపాలిటీల్లో కూడా కలుపుకున్నట్టయితే మనకు సుమారు 14 లక్షల మొక్కలు కేవలం మనకి ఈ ప్లాంటేషన్లో పెడతా ఉన్నాం. దీనివల్ల ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్టయితే గ్రీనరీ సడన్గా ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి వాటిలో ఎటువంటి సందేహం లేదు. సో దయచేసి ఇది కొద్దిగా ఇంటెన్సివ్ ప్లాంటేషన్. దీనికి గత నెల 15 రోజుల నుంచి కష్టపడుతుంటే ఈ స్టేజ్కి వచ్చింది. బికాజ్ నేలను సారవంతం చేయడం అన్నది ఇక్కడ ఒక ముఖ్య ఉద్దేశం. అంటే మనకు 5 మీటర్ల దూరం పెట్టాం మనం, కానీ ఇక్కడ మీటర్ దూరంలో పెడుతూ ఉన్నాం కాబట్టి దానికి సరిపడా ఎరువులు కానీ అవన్నీ కావాలి అని అంటే ముందుగానే భూమిని దాన్ని సారవంతంగా చేయడం అనేది మొదటి నుంచి జరిగింది. 1.5 మంత్ నుంచి కూడా అదే ప్రాసెస్లో ఉన్నాం. ఈరోజు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో దీనికి వెనుక బ్యాక్గ్రౌండ్ వర్క్ మంచి బ్రతకాలంటే చెట్లు వస్తాయి. అది గుర్తుంచుకునే తరాలు మనము మన ముందు తరాలు మన రాబోయే తరాలు అన్నీ కూడా బ్రతకాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా చెట్లు నెట్టడం అవసరం. మీకు వీలైనంత ఎంత జాగా ఉంటే అంత జాగాలో చెట్లు పెంచండి. అది మనం వెంటనే చేయాల్సినటువంటి పని. ఇప్పటికీ కొంత ఆలస్యం చేస్తున్నాం. నిజానికి చాలా ఈ జగిత్యాల జిల్లాతో చాలా చెట్లతో కూడుకున్నటువంటి ఏరియా ఈ కానీ ఇప్పుడు చూసినట్టయితే మన పిసిఎఫ్ వరంగల్ గారు చెప్తాము ఇదే రాయకల్ ఏరియాలో అతను ఒక ఇద్దరు కలిసి పట్టుకుంటే కూడా అందనటువంటి స్టమ్ ఉన్నటువంటి టేక్ ప్లాంటేషన్ టేక్ చెట్లు ఉండేనట. అతను ఇక్కడ పనిచేసినప్పుడు ఇదే ఎక్కువగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే అవన్నీ లేవు సార్. ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అవన్నీ ఎక్కడ పోయినా తెలియదు అనుకుంటుంది సార్. నిజానికి అట్లాంటి చెట్లు ఉంటేనే మనము బ్రతికేటువంటి అవకాశం ఉంది. ముందు తరాలు అందరూ బ్రతికేంత అవకాశం ఉంది. కాబట్టి దయచేసి చెట్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతి చెట్టును మీరు బ్రతికించండి. ఈరోజు చూసినట్టయితే విచ్చలవిడిగా మనం కొట్టుకుంటున్నాం, భూమి చెట్లను కొట్టేస్తున్నాం. దానివల్ల
మన బతుకు కష్టమవుతుంది. అది ఈ రోజు నీకు కొంత డబ్బు చెట్టు కొడితే కొంత డబ్బు వస్తుంది కానీ కానీ నువ్వు కొంతమంది నీ మొత్తం తరాలను అంటే నీ పిల్లలను వాడి మనవాళ్ళు మనవాళ్ళ అందరికీ కూడా అనారోగ్యమైనటువంటిది వస్తుంది కాబట్టి అది ఆలోచించండి. అదేవిధంగా మరి దీనికి నిజానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మరి చాలా కష్టపడ్డారు హనుమాన్ సార్ కానీ ఈవెన్ నూతనంగా వచ్చిన కమిషనర్ కానీ బాగా కష్టపడి పనిచేశారు ఈ ప్లాంటేషన్ కోసం. వాళ్ళందరినీ నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. వారు నిజంగా కూడా జిల్లాలో జైత్యాల జిల్లాలో ఫస్ట్ సైట్ సెలక్షన్ కాగానే వెంటనే పని టేకప్ చేసి మరి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ముఖ్యంగా వారి యొక్క డైరెక్షన్ వారు చెట్ల ప్రేమికుడు ఎమ్మెల్యే గారు ఎక్కడ చెట్టు కనిపించినా దాన్ని ఎక్కడ చెట్టు ఒరిగిపోయినా దాన్ని వెంటనే అవి చేయాలని చెప్పేసి ఫోన్ చేసి అధికారులకు సూచనలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా సార్ క్యాంప్ ఆఫీస్ చూస్తే బ్రహ్మాండంగా క్యాంప్ ఆఫీస్ దారి చూస్తే కూడా అంత ఎంత చక్కగా అతని ఇంట్రెస్ట్ తోటి పెట్టడం జరిగింది. మరి మీరు కూడా మన ఏరియా కూడా మన ఇండ్లు మీ గల్లీలలో కూడా అంటే గల్లీలు కాకుండా రోడ్లలో కూడా మీరు కూడా అట్లాంటి సార్ను అనుకరించి మీరు చేసుకోవాల్సినటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి నిజానికి బాగా కష్టమైంది ఈ ల్యాండ్ సంబంధించి. నిజానికి ఒక చిన్న అన్ని దుబ్బలు తుమ్మ చెట్టు ఉన్నటువంటి ఏరియా ఉండేది అంతా ఇక్కడ అక్కడ వరకు అదంతా క్లీన్ చేసి మా వాటిని సారవంతం చేసి మరి ఇంత ప్లాంటేషన్ చేస్తున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి సపోర్ట్ ఇచ్చినటువంటి డిఎఫ్ఓ వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. జిల్లాలో చిన్న మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా ఎంతో మంచి శ్రమ తీసుకొని ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క యాదాద్రి ప్లాంటేషన్ చేస్తున్నందుకు మున్సిపల్ సిబ్బందికి అటవీ శాఖ సిబ్బందికి వివిధ హోదాలోని అధికారులకు ప్రజాప్రతినిధులకు పాత్రికేయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ప్రారంభించబడిన సందర్భంగా పెద్దలు ఇంతమంది ఎక్కడ వచ్చేట్లయితే బాగా ఇష్టం. ఇలా ఇది నేను ఒక శుభపరిణామం. ఎందుకంటే పట్టణాలు అన్ని కూడా కాలుష్య కొరలో పడి ప్రజలంతా కూడా అనారోగ్యం పాలవుతున్న ప్రస్తుత తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన రావడం వచ్చిందే తరువుగా మమ్మల్ని అడిషనల్ కలెక్టర్స్ కలెక్టర్స్ అందరినీ కూడా పిలిచి మున్సిపల్ చైర్మన్ పిలిచి యాదాద్రిలో పెట్టినటువంటి ప్లాంటేషన్ గజ్వేల్లో ఉంటే మా అందరికి కూడా చూపెట్టి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. ఇంకొక అదృష్టం మనది ఏంటంటే మరి అక్కడ ఏదైతే ప్లాంటేషన్లు పెట్టిందో వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇచ్చిందో దాంట్లో అతి ముఖ్యమైన వాళ్ళు మన డిఎఫ్ఓ గారు ఒకరు వెంకటేశ్వరరావు గారు. ఇది నిజంగా మన అదృష్టంగా భావించారు. జగిత్యాల జిల్లా ఒకనాడు అడవులకు నిలయం అలాంటి అడవులను అంతరించిపోయి జగిత్యాల జిల్లా పోయిన సంవత్సరం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత అంటే అతి ఎక్కువ వేడి ఎక్కడ జరిగిందంటే జగిత్యాల జిల్లాలో. ఇది నిజంగా దురదృష్టకరం అవమానకరం. దానికి కారణం మన అడవులను మనం నరికివేసుకోవడం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది. మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కువ లేని విధంగా మన తెలంగాణకు సంబంధించిన 400 కోట్ల రూపాయల క్యాంప్ నిధులు కేంద్రం దగ్గర ఉంటే అప్పటి పర్యావరణ శాఖ మంత్రి గారు ప్రకాష్ జవదేకర్ గారితో మాట్లాడి ఆయన నిధులు తెప్పించి నర్సరీలు ప్రారంభం చేసి మళ్ళీ అడవుల పునరుద్ధరణ గ్రామాలలో పచ్చదనం పట్టణాల్లో పచ్చదనం కోసం ఇవాళ మన ముఖ్యమంత్రి గారు పాటుపడుతున్నారు. దాంట్లో అధికారులతో పాటు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇక్కడ చాలా మంది ప్రజాప్రతినిధులమే ఉన్నాం, ప్రజలు తక్కువ ఉన్నారు. మరి ఆ ప్రజలను మనం చైతన్యవంతం చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడే చూసినాం చెడగొట్టే రకాలు బాగుంటాయి, చెడగొట్టే రకాలు బాగుంటాయి. ఇవాళ ఇదే మార్కెట్ యార్డుకు మనం చాలాసార్లు వచ్చినాం, చాలాసార్లు నా చిన్న రాజకీయ జీవితంలో చాలాసార్లు వచ్చినాం. ఓడిపోయినప్పటికీ కూడా నన్ను ఎంతో గౌరవం ఆహ్వానించారు, అప్పుడు రావడం జరిగింది. తెలిసిన ఖర్చులు ఎప్పుడు వచ్చినా మరి తోగ కట్టనే వేరు. ఏదో కొత్త గిడతో ఉండేది చెట్ల కట్టడం పడుతుంది ఖచ్చితం. మరి అది ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో కాలంలో కట్టబెట్టారట. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతి విషయంలో కూడా అనుమానం వింటూ ఉంటాం. దాంట్లో భాగంగా ఇవాళ చెట్లు పెడితే కూడా ఇలా మార్కెట్ యార్డ్ దగ్గర పెడితే అదే రైతు బిడ్డలు వచ్చి ఇలా ఇక్కడ తినచ్చు, ఇలా పంచి ఆక్సిజన్ ఉండవచ్చు. ఇలా జైతాల మార్కెట్ యార్డ్ పెట్టుకోలేదు వదలాల్సి. ఇక్కడ కూడా మన మార్కెట్ లోపల కూడా ఇట్లాంటి చెట్లు పెట్టే కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారు